శ్రీమతే రామానుజాయన కృష్ణం వందే జగద్గురు శ్రీమద్భగవద్గీత తొమ్మిదవ అధ్యాయంలో స్వామి అనుగ్రహించిన విషయాలను చెప్పుకుంటూ ఉన్నాం నన్ను సేవించటానికి శ్రమపడే అవసరం లేదయ్యా ఒక ఆకు ఒక పువ్వు ఒక పండు కలిసిన నీరు ఇస్తే చాలు అన్నాడు ఆయన సరే వాటికి ప్రమాణంగా ఏయో కొన్ని చెప్పుకుంటూ ఉన్నాం నిన్న ద్రౌపది ఇచ్చినటువంటి శాఖ లవము అంటారు ఆ ఒక ఆకు ఆకులో కూడా చాలా చిన్నది దాంతో సంతోషం చెందాడు ఇక పుష్పము అంటే గజేంద్రుడు చాలా పెద్ద కథ భాగవతంలో ఉన్నప్పటికీ విష్ణు ధర్మోత్తర పురాణం అనేటటువంటిది మరొకటి చాలా తేలికగా చెప్పింది ఎలాగనంటే ఈ గజేంద్రుడు ప్రతిరోజు కూడా ఒక పుష్పాన్ని కోసుకొని వెళ్ళి స్వామికి సమర్పిస్తూ ఉంటాడట ఆ రోజు కూడా వస్తే ఇది గమనించింది మొసలి ఈ మొసలికి ఒక శాపం ఉన్నది ఈ శాపం పోవాలంటే ఈయన పాదాలు పట్టుకుంటే ఆ శాపం పోతుంది అనుకుని తన శాపాన్ని పోగొట్టుకోవటానికై వచ్చి ఆయన పాదాలు పట్టుకున్నది పట్టుకుంటే ప్రార్థన చేశాడు విష్ణుమూర్తికి గజేంద్రుడు ఆయన వచ్చాడు రెండింటికి కూడా శాప దాని శాప విమోచనము దీనికి కూడా శాప విమోచనం చేసేసాడు మోక్షం ఇచ్చేశాడు అని విష్ణు ధర్మోత్తర పురాణం చెబుతూ ఉన్నది కనుక ఒక పుష్పము అలా ఇచ్చాడు గజేంద్రుడు అదే భాగవతంలో అయితే చాలా కష్టం అవుతుంది ఒక పుష్పం ఇచ్చాడు అంటానికి ఎందుకంటే మట్టు మల్లాడిపోయింది వెయ్యి సంవత్సరాలు పోరాటం జరుగునీ రెండు కూడా అయిపోయినా దానిలో అసలు ఎక్కడ తామర పుష్పము ఎలా తీస్తాడు గజేంద్రుడు అసలు ఎలా పెట్టుకుంటాడు పైకి కనుక అది చాలా కష్టం ఇది చాలా సులువు కనుక దీన్ని చెప్పుకుందాం ఇక్కడ అలా ఆయన ఇచ్చాడు ఇక ఫలము అంటే శబరి తెలిసినదే కదా జగద్విఖ్యాతంగా ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పుకున్నాం ఆమె రామచంద్రస్వామి చిత్రకూటానికి వచ్చినప్పుడు గురువులు చెప్పారు ఇలా వస్తాడు అని చెప్పి ఏ రోజు వస్తాడో తెలియదని దాదాపుగా పదమూడు సంవత్సరముల కాలము ప్రతిరోజు కూడా పూ పండు కోసుకొని వచ్చి చేదు వగరు అయితే అవతల పడేసి తీపి అయితే ఉంచుకొని ఎదురు చూసింది ఒకరోజు రానే వచ్చాడు ఆ ఫలాలని ఆరగించాడు ఆయన సంతోషించాడు శబరియా పూజిత సమ్యక్ రామ దశరథాత్మయ అని మనకి సంక్షిప్త రామాయణంలో చెప్తారు శబరి చేత చక్కగా పూజింపబడ్డాడు రాముడు ఆ పళ్ళు చాలా ఆనందంగా తిన్నాడు ఆయన అని ఇక తోయం వస్తే రంతిదేవుడు మహాభాగవతంలోనే ఉన్న కథ నామస్కందంలో ఈయన కూడా ఒక నలభై రోజులు పైగాను గింజలు ఏరుకున్నాడు ఆ ఏరుకున్న గింజలన్నీ కూడా ఒక ఆహారము తయారు చేసుకున్నాడు తయారు చేసుకున్నటువంటిది ఒక దాంట్లో గంజి వంచుకున్నాడు సరే దీనికంటే మరొకటి చెప్పుకుంటే ఇంకా బాగుంటుందిలేండి అది పక్కన పెట్టేసి ఒక దుంప ఒక ఏదో కందో ఏదో ఒక తెచ్చుకున్నాడు దాన్ని ఉడకబెట్టాడు ఆ నీరు వంచాడు అది వారు ఉండగా కుటుంబంతో సహా ఒక బ్రాహ్మణుడు వస్తే ఆయన ఉన్న దాంట్లో ఇచ్చాడు తర్వాత మరొక ఆయన వస్తే దా దాంట్లో ఇచ్చాడు ఇంకొక ఆయన వస్తే దాంట్లో ఇచ్చేసాడు మొత్తం ఇక నీళ్లే మిగిలిని అప్పుడు ఒక పుల్కసుడు వచ్చాడు వచ్చి నాకు కూడా ఆకలి అవుతుందని అంటే అన్నము లేదు కొన్ని మధురాంబువులు ఉన్నవి అన్నం అయిపోయిందయ్యా మధురమైనటువంటి అన్నాలు నీళ్లు ఉన్నాయి తాగయ్యా అంటూ ఆ నీళ్లు మాత్రమే మరి నీకేమిటనంటే నాకు దిక్కు పురుషోత్తముడొక్కడి జుమ్ము పులకసా అన్నాడు పురుషోత్తముడైన నాకు దిక్కు అన్ని రూపములలోనూ ఆయనే ఉంటాడు అనే ఉద్దేశంతో నేను చేస్తూ ఉన్నాను అని నీరు పోస్తే అతడు తాగి అన్ని రూపాలు నేనే వచ్చానయ్యా అని చెప్పి రాంతిదేవునికి చూపించాడు తన స్థానాన్ని ఆయనకు ప్రసాదించాడు స్వామి అని చెబుతారు ఏదో ప్రమాణంగా ఎలా అని ఈనాటికైనా సరే అలా చేయవచ్చు అని అంటే నీవు మాత్రం చక్కగా తింటూ ఆ స్వామికి ఏదో ఒక ఆకో ఒక ఇస్తానం అని అంటే అది మళ్ళీ కుదరదండి మన తెలివితేటలు అక్కడ పనిచేయవు అసలు అర్జునుడు మరొకటి కూడా అడుగుతూ ఉన్నాడు ఏమయ్యా అసలు నువ్వు ఇలా పత్రము అంటూ ఉన్నావు కొన్ని కొన్ని ప్రాంతాల్లో అసలు అక్కడ వర్షాలే కురవట రాయలసీమ ప్రాంతాలు ఎక్కడో మరి వర్షాలే గురవకపోతే ఇంకా అసలు మొక్కలు బతికేడు ఎక్కడ చెట్లు ఎక్కడ నీకు ఆకులు ఎక్కడా పూలెక్కడా పళ్ళు నీరు ఎక్కడ మరి ఎలా ఇవ్వగలుగుతారు నీకు ఓ అలాగా సరేలే మరి ఏదో ఒకటి చేస్తారుగా బ్రతకటానికి ఆ చేస్తారు అదే నాకు ఇచ్చుకోండి యత్ కరోషి అది అశ్వినాసి యత్ జుహోషి దాశియత్తు యా తపశ్చసి కౌతే ఆ తత్కూరుషో అదర్పణం నువ్వేది చేస్తున్నావో దాన్ని కృష్ణార్పణ అనేసాయి నువ్వేది తింటున్నావో అదే కృష్ణార్పణం అనేసాయి ఇక నువ్వు యజ్ఞాలు యాగాలు దానాలు ధర్మాలు నీ ఉన్నది ఉన్న కదా నీకు ఉన్నదంతా ఉన్నదైతే అది కూడా ఇచ్చేసాయి అది నాకు అర్పణ చేసేవయా కౌంతేయా అన్నాడు ఆయన వేదాంత దేశకుల వారు ఈ పురుషలు మార్చి మాత్రంగా తెచ్చుకు చేసుకోవచ్చు అంటాడు ఆయన అంటే ఎదుటి మనిషికి చెప్పేది ఎత్ కరోషి మధ్యమ పురుష అంటారు ఈ క్రియాపదము తనకి చెందితే ఉత్తమ పురుష అంటారు ఎక్కడో ఉన్నవాడిని గురించి చెబితే ప్రథమ పురుష అంటారు ఇలా మార్చవచ్చు అన్నాడే అలాగంటే ఇది ఒక మంత్రం అవుతుందట ఇప్పుడు మనం ఎత్ కరోసి యదర్శినాశి అన్నామనుకోండి అంటే నువ్వేది చేస్తున్నామని ఎదుటి మనిషికి చెప్పినట్టు ఉంటుంది అలా కాక యత్కరోమి యదర్శినామి యజ్జుహోమి దామి ఎత్తు ఎత్ తపస్యామి గోవింద ఇక్కడ కౌంతేయ మార్చేసి గోవింద తత్కరోమి త్వదర్పణం అది నీకు అర్పణ చేస్తూ ఉన్నాను అని ఇలా మార్చుకొని మంత్రంలాగా చెప్పుకోవచ్చు అంటాడు ఆయన మరి ఇది ఒక గొప్ప మంత్రమే ఒక గొప్ప విషయమే ఇక మరి ఇవన్నీ కూడా నాకే చేసినట్లయితే నేను సుమ విడిపించేటటువంటి వాడిని శుభాశుభ ఫలైరేవో మోక్షసే కర్మబంధనై సన్యాసయోగ విముక్తో మాము పైష్యసి ఇలా మనస్సునందు భావన చేసి ఫలమును సన్యాసము అంటే పరమాత్మ పరమాత్మయందు ఉంచి ఇక్కడ విడిచిపెట్టడం కాదండి ఎక్కడ విడిచిపెడతా పరమాత్మ ఎందు ఉంచి ఇప్పుడు అదే కానీ చెప్తుంది నాకు అర్పించమన్నాడు ఇక్కడ సన్యాసానికి అర్థం ఏంటంటే విడిచిపెట్టడం కాదు సతిన్యాసం అంటే అక్కడ సత్ అనే పదానికి ఈ విగ్రహ వాక్యం చెప్పుకోవచ్చు సతి అంటే పరమాత్మ ఎందు సత్ అంటే పరమాత్మ పరమాత్మ ఎందు న్యాసం ఉంచి ఆయోగము ఆ యోగాన్ని నీవు ఆశ్రయించి అంటే సన్యాస యోగము అని అంటే పరమాత్మకి అర్పణ చేయటం అనేటటువంటి యోగము ఇది కూడా ఒక గొప్ప యోగమే చాలా యోగాలు చెప్పాడు పరమాత్మ ఏదో పద్దెనిమిది ఆ యోగాలు అనుకుంటూ ఉన్నాము ఇంకా చాలా చెప్పాడు ఆయన మరి ఎన్ని భేదాలతో ఉన్నాయో యోగాలు ఇంకా ఎన్ని చెప్పాడు ఆయన మరి అలా ఏదైనా సరే ఒక యోగము అంటే నాతో కూడి ఉండటం యోగం అంటే ఎప్పుడూ పరమాత్మతో కూడి ఉండటం అలా నాకు అర్పించేవనుకో నీ కర్మలన్నీ కూడా నేనేనయ్యా వాటిని పోగొట్టేస్తా ప్రాచీన కర్మాక్షై బంధనై మత్ ప్రాప్తి విరోధివి నా ప్రాప్తికి అడ్డం వచ్చాయంటే నన్ను పొందటానికి అడ్డం వచ్చే అన్నీ నేనే పోగొడతాను అంటూ ఉన్నాడు ఆయన ఇంకేం కావాలి ఆయన పొందటానికి అడ్డం వచ్చే విరోధ విరోధులన్నింటినీ పోగొట్టేస్తాడు అదే పరమైకాంతులు అంటారు పరమాత్మ మీద మాత్రమే పూర్తిగా భారం వేసినట్లయితే ఆయన్ని ఆయనే చూసుకుంటాడు ఆ స్థితి మళ్ళీ మధ్యలో మనం వేలు పెడితే ఇది నాది ఇది నే చేస్తున్నాను ఇక్కడ వరకు ఏదైనా ఎవరైనా గొప్పగా చెప్పారంటే ఆహా నేను ఇలా ఆలోచించానండి నాకు బ్రహ్మాండమైన ఆలోచన వచ్చేసింది ఇలా ఎవడూ ఆలోచించలేడు ఇలా అనుకున్నావా మళ్ళీ అయిపోతావు నువ్వు పరమాత్మే నాకు ఇలా గోచరింప చేశాడను అది పరమాత్మ అప్పుడు చూస్తూనే ఉంటాడు పరీక్ష చేస్తూనే ఉంటాడు అలా అన్నీ హరించేస్తానని కూడా చెబుతాడు నేను ఎవడిని మీద దయ చూపాలి అనుకుంటానో వాడికి అందరితోనూ బంధాలు తీసేస్తాడట ఎందుకంటే ఈ పూజలు ఈ గొప్పతనాలు పొగడతలు చెప్పారనుకోండి వీడు బంధింపబడిపోతాడు కనుక మొత్తము లాగిపారేస్తాను పారేస్తాను సుమ దగ్గర అసలు ఏమీ ఉంచను ఉంటాడు ఆయన దయది ఇక మరి ఇలా చేస్తూ ఉన్నావేమయ్యా మరి ఎవరి విషయంలోనైనా చేస్తావా ఇలాగనంటే అందరి విషయంలోనూ ఇలాగే చేస్తానయ్యా నాకు ఎవడు కూడా ఒకడు చుట్టము ఒకడు పక్కడం పక్కమంటూ ఏదీ లేదు సమూహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి ప్రియ ఏ భజంతి తుమాం భక్త్య మైతే తేషు చ అప్యహం అందరూ కూడా ఎవరైనా సరే దేవతి మనుష్య స్థావరాత్మనా స్థితేషు దేవతలు తిరియక్కులు మనుష్యులు స్థావరములుగా ఉన్నటువంటి మళ్ళీ చెబుతూ ఉన్నారు ఇక్కడ భగవద్ రామానుజుల వారు ఆ రూపంలో ఉన్నటువంటి అన్నీ కూడా నాకు సమానమే ఎవడైనా సరే నాకు ఇలా అందుకే కదా ఇప్పుడు తిరియక్కులలోనే కదా ఇవన్నీని ఏవి గజేంద్రుడు కానీ ఇంకా ఇలా అర్పించేటటువంటివన్నీ కూడా తిరియక్కులు మరి దేవతలలోనూ పరమాత్మని ఆశ్రయించినటువంటివి ఉన్నాయి అలాగే మానవులలోనూ ఉన్నారు మరి స్థావరములు అంటే ఆ స్థావరములలో కూడా ఉన్నాయి స్థావరాలు కూడా ఎవరుంటారండి జీవుడు ఉంటాడు లోపల అసలు జీవుడు లేనిదంటూ ఏదీ ఉండదు ఆ కృష్ణావతారంలో ఆయన దొంగతనాలు చేస్తూ ఉంటే పట్టుకోవటానికి తల్లి ఒక తాడు పట్టుకొని పరుగు తీసుకుంటూ వస్తుంది వస్తూ ఉంటే అక్కడ ఒకడు దిభాండు అని ఒకడున్నాడట వాడి పేరేంటో మరి తెలియదు ఆ పెరుగు అమ్ముకుంటూ ఉంటాడు పెద్ద కొండ అమ్మేసుకున్నాడు అయిపోయింది వాడు వస్తున్నాడు వస్తుంటే ఆయన పట్టుకున్నాడు తాత తాత ఏంటి నాయనా ఏం కావాలి నీకు మరే మా అమ్మ వస్తుంది కొడతుంది ఎందుకయ్యా ఆ పెరుగులు అవి తినేసాను అలాగా మరి ఇప్పుడు ఏం చేయమంటా ఏం లేదు కాసేపు నీ కుండ ఉంది కదా దాంట్లో నన్ను నేను కూర్చుంటాను అది బోర్లించు నీ కుండ అనుకుంటుంది మమ్మీ వెళ్ళిపోతుంది అలాగే అది ఎంత భాగ్యం అన్నాడు కూర్చోబెట్టుకుండా బార్లించాడు పెద్ద కుండ మరిది ఎంతంత కొండ అని అంటే సామాన్యమైనవి కాదు పూర్వకాలంలో పెద్ద పెద్ద కొండలు బాణలు ఉండేవి ఆ పాలు కాసి మజ్జిగలు చేసేటప్పుడు పాలు తాగటానికి పిల్లి అలా వంగి పడిపోయి చచ్చిపోయిందంట ఒకసారి చచ్చిపోతే అది తెలియదుగా మరి పెద్ద బాణ కదా ఎలా తెలుస్తుంది మజ్జిగ చేసిన తర్వాత వెన్న తీసేటప్పుడు ఆ పిల్లి ఎముకలు అలా చేతికి తగిలిని అట తీసేటప్పుడు చూస్తే పిల్లి చచ్చిపోయింది అప్పుడు అవన్నీ అవతల పడేశారట అంత పెద్ద పెద్ద బాణలు ఉండేవి ఆ బాణం బర్లించాడు దాని మీద కూర్చున్నాడు చూసింది పాపం ఎక్కడ కనపడలేదు అరే ఇటు వచ్చాడంటరా మా అబ్బాయి వచ్చాడా మీ అబ్బాయా ఎందుకు వస్తాడమ్మా ఆయన చక్కగా చుట్ట కాల్చుకుంటూ కూర్చున్నాడు అంట వదులుతూ ఉన్నాడు పొగలు రాలేదు పోయాడబ్బా అనుకుంటూ పాపం వెళ్ళిపోయింది ఆ వెళ్ళిపోయిందా వెళ్ళిపోయిందా మా అమ్మ అంటున్నాడు లోపల నుండి ఆ వెళ్ళిపోయిందా తీసేయి కొండ తీసేయి ఎందుకు తెస్తాను అదేంటయ్యా ఎందుకు ఇస్తానంటే మరి నేను దీంట్లోనే ఉండిపోవాలా ఏమో నాకేం తెలుసు అరే దీంట్లో మరి తీయకపోతే ఎట్లా తీస్తే నాకేంటి లాభం ఏం కావాలి నీకు నాకా నువ్వు మోక్షం ఇస్తావుంటావు కదా అయితే నాకు మోక్షమే తీస్తా అలాగే ఇస్తానులే నీకు ఇప్పుడు కాదు కదా శరీరం అయిపోయిన తర్వాత ఇస్తా మా గ్యారంటీ అయినా అబద్ధం ఆడుతున్నావా ఏం లేదు ప్రతిజ్ఞ చేసి చెబుతూ ఉన్నాను ఆ భక్తుల మీద ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నా నేనైతే అబద్ధాలు ఆడతా సరే బాగానే ఉంది మరి నేను దాసిన కొండకోండకూడానా మరి అది మాత్రం నేను దాసింది అది కదా ఏంటి దానికి మోక్షం ఇవ్వాల్సిందే ఓ అలాగే కానీ అన్నాడు మరి దాంట్లోనూ ఒక జీవుడు ఉంటాడండి అలాగే స్థావరం అది మరి అది కదలలేదు కదా దాన్ని ఇంకొకరు తీసుకెళ్ళాలి అలా దాంట్లోనూ ఉంటాడు అలా పరమాత్మ జీవుడికి మోక్షమిచ్చాడు అలాగే రామానుజాచార్యులు వారు కూడా అలా వృక్షములకు కూడా మోక్షమిచ్చారు వేదాంత దేశకులు వారు కూడా ఆకులు ఇచ్చిందట ఒక చెట్టేదో దాన్ని కౌగులించుకుని దానికి మోక్షం ఇచ్చేశాడు ఆయన అలా దేవతలు తిరియక్కులు మనుష్యులు స్థావరములు అందరూ కూడా వాటి అన్నింటి ఎందు ఉంటాయి సుమా ఆత్మలు వారందరూ కూడా నాకు సమానమే ఎవరు నన్ను సేవించిన వారికి నేను నా యొక్క సమాన గుణవత్తు యథాసుఖం అయ్యేవ వర్తంతే ఇతరమైన అన్నీ వదిలిపారేస్తారు వాళ్ళు నన్నే గొప్పగా భావించి నన్నే తలంచుతూ ఉంటారయ్యా అందుకని అలా తలంచే వారికి తేషు మత్ ఇవ్వ వర్తది నేను కూడా వారియందు ఆనందంగా ఉంటా అందరి ఎందు ఉండటం అనేది ఏంటంటే అంతర్యామికి అది ఎలాగూ తప్పదు కదా మరి నేను లేకపోతే అసలు ఏవి ఉండలేవు కానీ వారి ఎందు ఉండేది ఉన్నది ఆనందంగా ఉంటా ఇక్కడ వారు నన్ను భజిస్తూ ఉంటారని ఆనందంగా ఉంటా ఆ మిగిలినవన్నీ ఏదో మొల మీద కూర్చున్నట్టు ఉండాలి అన్నట్లుగా చెప్పాడట స్వామి నాకేమీ భేదం లేదు సుమ అంతా ఒక్కటి మరి అయితే ఎలా ఎలా ఎందరో ఉన్నారు కదయ్యా మరి చాలా పాపాలు చేసినటువంటి వారు ఉన్నారే లోకంలో వారందరూ కూడా నేను సేవిస్తే ఆ అందరికీ కూడా నేను నన్ను సేవించిన వారు అందరిలోనూ ఉంటాను అందరికీ మోక్షమిస్తా అపిచేత్ సుధురాచారో భజతే మాం అనన్యభాక్ సాధురేవ సమంతవ్య సమ్యక్ వ్యవసితో హి సహా వాడు ఎంత దురాచారుడు అంటే దుష్టమైన ఆచారాలు సుదురాచారుడు అట దాంట్లో మళ్ళీ దురాచారుడు అన్నప్పుడు దుష్టమైన ఆచారాలు సు అనే ఉపసర్గం మళ్ళీ దాన్ని పెంచుతుంది దురాచారాన్ని పెంచుతుంది అన్నమాట అదిగో అంతటిది ఆడి దురాచారము ఎంత గొప్పదో ఎంత పెద్దదో అదిగో అంతటి సుమా ఇక్కడ నా అన్నయ్య గారు కూడా గుర్తొస్తున్నాడు మరి ఈ ఆ అజగర సంవాదంలో ధర్మరాజును అడుగుతాడు మహాభారతం అరణ్యపురంలో కొన్ని ప్రశ్నలు అడుగుతాడు బ్రాహ్మణుడు ఎవడు అని అంటూ ఈ గుణాలు కలిగిన వాడయ్యా బ్రాహ్మణుడు అవి లేకపోతే బ్రాహ్మణుడు కాదు మరి అవి శూద్రుని ఉంటే వాడు శూద్రుడు కాదు మరి గుణాలు ఉన్నవారు ఏమవుతారు మరి అంటే శూద్రుని ఎందుకని గుణాలు ఉంటేనట వాడు సఛోద్రుడు అనబడతాడు అన్నాడు ఆయన మరి అంటే ఏంటి అర్థము శూద్రత్వం బాగా కలవాడు అని అంటే మామూలు వాడిలో అయితేనేమో సామాన్యంగా ఉంటుందట ఆ శోద్రత్వం ఈ గుణాలు పెంచుకుంటే వీడికి ఏం పెరుగుతుందండి శూద్రత్వం ఇంకా పెరుగుతుందట సచ్చూద్రుడు అనబడతాడు చూడండి మరి సంస్కృతంలో అయితే అలా కాదు ఎవడిలో ఈ గుణాలు ఉంటే వాడే బ్రాహ్మణుడు అన్నాడు ఆయన ఎవడో ఈలో ఈ గుణాలు లేకపోతే వాడే సూద్రుడు అంటాడు మరి అంత కటకట్లు ఆడిపోయారు పాపం బాధ కలిగి సత్సూద్రుడు అంటాడు సామాన్యులకు తెలియక ఏదో బలేగా చెప్పారు సూద్రులు మంచివారు అనుకుంటారేంటి సూద్రత్వం బాగా ఉన్నవారు అన్నమాట అలాగే ఇక్కడ స్వామి చెబుతూ ఉన్నాడు సుదురాచారుడు అంటే దురాచారులలో చాలా గొప్పవాడీడు అటువంటి వాడు నన్ను అనన్యభాక్ ఇతర చింతలు విడిచిపెట్టి నన్నే పూజించినట్లయితే సాధురేవ మంతవ్య అతడే సాధువు అతడే గొప్పవాడు సుమా సమ్యక్ సహా అతని యొక్క నిశ్చయం ఉన్నదే వ్యవసాయము అది చాలా గొప్పది అన్నాడు ఆయన భగవాన్ నిఖిలజగదేకారణభూత పరబ్రహ్మనారాయణ చరాచరపతి అస్మత్స్వామీ మమ గురు మమ సుహృత్ మమ పరం భోగ్యం ఇది సర్వై దుష్ప్రాప అయం వ్యవసాయ తేను కృత తత్కార్యనన్య ప్రయోజనం నిరంతర భజనం తస్తి అత సాధు ఏ బహుమంతవ్యంతో అద్భుతంగా చెబుతూ ఉన్నారు చూడండి భగవద్ రామానుజులు వారు ఎన్ని విశేషణాలతో చెబుతూ ఉన్నారు నన్ను ఎలా భావిస్తాడో యావాడు అదిగో అతడికి ఏంటి నేను జగదేక కారణభూతుడును పరబ్రహ్మను నారాయణుడును చరాచరములకు కూడా నేనే అధిపతిని కదిలేయి కదలని అటువంటి ఆయన అస్మత్ స్వామి ఆయన నాకు స్వామి మమ గురు మమ సుహృత్తు ఆయనే నాకు గురువు ఆయనే నా మేలు కోరేవాడు ఇదే ఆ వైకుంఠ గజ్జలో కూడా చెబుతాడు ఆయన స్వామిత్వేన గురుత్వేన సుహృత్వేన చ పరిగృహ్య అన్నాడు ఎక్కడ కూడా చెబుతూ ఉన్నాడు ఆ మాటలే చూడండి వారి గ్రంథాలన్నీ కూడా పర్యాలోచన చేసినట్లయితే అవన్నీ కూడా ఆయన అనుగ్రహం ఉంటే అర్థమవుతాయి అలా ఆయన అనుగ్రహాన్ని సాధించాలి గ్రంథానికి కూడా నమస్కరిస్తే కానీ అవి మనకు అను అనుగ్రహించమని చెప్పుకున్నాం ఇదివరకే కనుక అలా భావించి ఇలా చేస్తూ ఉంటాడయ్యా అతడిని సాధువు అని అనాలుసుమా అన్నాడు అతడే సాధువు అంటే అన్నాడు మరి ఎలాంటి వారు ఉంటారా అంటే వాడు ఘంటాకర్ణుడు ఉన్నాడు హిమాలయ పర్వతముల మీద ఉంటాడు అక్కడ హరివంశంలో కనపడతాడు ఆయనట్టు వెళ్ళినప్పుడు పరమశివుడు దగ్గరికి వెళ్తాడు ఈయన వెళ్ళినప్పుడు అక్కడ ఘంటాకర్ణుడు ఈ ఘంటాకర్ణుడు అనే పేరేంటండి అంటే అతనికి మరి ఏ పేర్లు ఉన్నాయో తెలియదు గంటలు కట్టుకుంటాడు చెవులకి మరి వాడి చెవులు ఎంత పెద్దయో చాలా పెద్ద శరీరాలు కదా ఏదో తాడేసి ఈ చెవికి ఇలా ఒక గంట కట్టుకుంటే అది మోగుతూ ఉంటుంది ఎందుకనంటే తను ఉచ్చరించే పదం తప్ప మరొకటి వినపడకూడదు ఆ శివుడిని గురించి ఆ శివ 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 అంటూ చేశాడు అది ప్రత్యక్షమయ్యాడు ఏం కావాలి నీకు అని అంటే మోక్షం కావాలి అన్నాడు మోక్షమే ఉంటారు ఆ ముకుందుడు ఇస్తాడు నేను జ్ఞానమే ఇస్తా దానికి కావలసిన జ్ఞానం ఇస్తా సరే అలాగే ఇవి ఆ ముకుందుడినే కోరతా అని చెప్పి మరల ఈ గంటలు అలాగే ఉంచి ఇప్పుడు శ్రీకృష్ణుడికి అవతరించాడు కనుక కృష్ణ 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 అంటూ ఉన్నాడు ఏ గంటలు ఏమి వినపడకూడదు మరి ఇతరము మరి అతడిని రక్షించాలి కదా అతడిని అనుగ్రహించాలి ఆధారేమిటి వెళ్ళాడు వెళ్ళితే కృష్ణుడు కనపడ్డాడు ఆ పరమశివుడు చెప్పాడు ఇలా ఉంటాడు అని ఆయన చూడగానే కృష్ణుడని తెలిసిపోయింది తండ్రి రావయ్య స్వామి నీ కోసమే నేను చేస్తున్నా ఇదిగో కృష్ణార్పణం అంటూ ఇచ్చాడట ఏంటి ఒక శవం తను తినేది అదే ఇప్పుడు అఘోరాలు ఉన్నారు కదా ఆ ప్రాంతాల్లో తింటూ ఉంటారు అఘోరాలు అంటే శివభక్తులు అని అర్థం కాదండి వారందరూ యోగం చేత చాలా గొప్పవారు శివభక్తులు కూడా ఉంటే ఉండొచ్చేమో కాదనము కానీ అఘోరాలు అసలు శివభక్తులం కాదని కూడా చెబుతున్నారు వాళ్ళు వాళ్ళు యోగంతో ఉంటారు హఠయోగం కనుక కృష్ణార్పణం ఉన్నారు ఇప్పుడు ఏదో ఇలా చెబుతూ ఉన్నారు శివుడు అంటే నాకు ద్వేషం అనుకునేరు సుమా నేను పరమశివుడికి నమస్కరిస్తే ఆయన మీద పెద్ద పాట కూడా రాశా నిటాలాక్షవర జటా జూట తట నటాభ్ర తటిని చట వద తరంగ మృదంగ భంగిమ ప్రకృతి పురుషుల లీల ఇలాంటివి ఎన్నో రాశాను అమ్మ అసలు ఆ తల్లి ఉన్నదే అమ్మ నాకు అసలు ప్రత్యక్షం మేనత్తే అనుకుంటాను ఆ తల్లిని బంధువులండి మేనమామ ఇదివరకు చెప్పాను కదా ఆయన కనపడ్డాడు అని చెప్పాను అమ్మ కనపడింది నాకు ఎటువంటి యొక్క భేదభావము లేదు వారికి నమస్కరిస్తాము పరమాత్మ అంటే నారాయణుడే నారాయణుడు వీరందరూ కూడా నారాయణ స్వరూపాలే ఏదో చెప్తూ ఉంటే ఎవరి మీద ద్వేషం అనుకునేరు ఎక్కడన్నా ఎక్కడొచ్చినా ఏ జాతి మీద లేదు ఏ కులం మీద లేదు ఏ వ్యక్తి మీద లేదు ఎందుకనంటే ఒకవేళ ఉంటే నేను పతితుడునైపోతా ఇది నా మనసులో పెట్టుకుంటే నేపోతా ఏమీ లేదు అంతా కూడా ఆ ఒక్క వాసుదేవ సర్వం ఏది జరిగిన ఆయనే నాకు ఏది ఇచ్చిన ఆయనే ఏది జరిగినా ఆయనే ఇది నా భావము దాన్ని దృఢంగా ఉండేటట్లుగా అందరూ కూడా నాకు మంగళాశాసనాలు చేయండి ఆశీస్సులు ఇవ్వండి మంగళాశాసనాలు అంటే తిట్టినా సరే అవి కూడా మంగళాశాసనాలే కదా వాటి ద్వారా కూడా నా పాపం పోతూ ఉంటుంది కనుక ఎటువంటి సర్వము నారాయణుడే సర్వము వాసుదేవుడే ఏ పేరుతో పిలిచినా ఆయనే అలా ఇంకా చాలామంది అనుకుంటూ ఉంటారు అసలు గురువు నారాయణుడే నారాయణుడే క్షరరూపం ఆయన గురువుగారంటే తిరిగేవాడు ఆయన అంతా నారాయణుడే కనుక కృష్ణార్పణమని పడేస్తే మరి ఏం చేస్తారండి ఆయన ఏం కావాలరా నీకంటే మోక్షం కావాలి సరే ఇచ్చేసా బాగానే ఉంది నా తమ్ముడు కూడా ఇండి అన్నాడు అదేమిటి నీ తమ్ముడు ఏం చేశాడు నువ్వంటే ఇలా చేశావు ఏమో నాకు తెలియదు మేము అన్నదమ్ములిద్దరమే అలా ఏదైనా అనుభవిస్తూ ఉన్నాము తల్లికి పుట్టామండి అన్ని అడవి పెడతాను వాడికి మోక్షం కావాలి మరి ఏం చేస్తాడు ఇంకా కానీ ఏ చేయలేని వాడు ఏభి చేయని వాడికి కూడా శవమాంసం తినేవాడే వాడును ఇంకా చేశాడు వీడు చేయనివాడు వాడు సరే అలాగే వాడికి మోక్షం అన్నాడు ఆయన కనుక చెబుతూ ఉన్నాడు ఇలా క్షిప్రం భవతి ధర్మాత్మ నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి కనుక వాడు ధర్మాత్ముడు అవుతాడు త్వరలోనే ఏమిటి ధర్మం అని అంటే ఇతరత్ర ఏ రకమైనటువంటిది అసలు అతనికి లేనప్పుడు నిదానంగా కూడా వాడు ధర్మాత్ముడు అవుతాడట ఎలాగూ అంటే పూర్వం ఒక గురువు గారు ఉపదేశాలు చేస్తూ ఉండేవాడు పంచ సంస్కారాలు ఊరు ఊరంతా అయిపోయారు ఆ తర్వాత ఒక దొంగ వచ్చాడట అయ్యారు నాకు కూడా ఆ పంచ సంస్కారాలు లేదు చక్రాంకితాలు ఆడతారా అన్నాడంట ఆడతాం అనుకున్నాడు వేయటం నువ్వేం చేస్తూ ఉంటావు నేను దొంగతనం చేస్తానండి నా వృత్తిని మానుకోను సరే మానుకోవద్దులే ఇవి వేసుకొని ఆ నారాయణ నామాన్ని జపిస్తూ ఉండు అని చెప్పి చేశారు అతనికి కూడా చేసి ఆ నారాయణ నామం చేసుకుంటూ ఉన్నాడు దొంగతనం చేస్తానే ఉన్నాడు సరే ఒకసారి రాజుగారి ఇంట్లో ఆ వజ్రములు అక్కడ మూడు ఉన్నాయట ఒకటి చాలు అనుకుని తీసుకుపోయాడు ఇవాళ ఒకటి చాలులే అన్నాడు తీసుకుపోయాడు అయితే ఇంకొకటి గురువుగారు చెప్పారట నిజం చెప్పరా అన్నారు నువ్వు దొంగతనం చేస్తే చేశావు సత్య భాషణం మాత్రం విడవకు అలాగే అన్నాడు సరే పోయింది చూశారు సరే వాడిని పట్టుకున్నారు అక్కడే పట్టుకున్నారు పట్టుకుని చూడలేదండి చోటలు చూడు ఇతను దొంగను పట్టుకున్నారు దొంగను పట్టుకొచ్చి రాజుగారి దగ్గర పెట్టారు భటులు వాడు దొంగతనం చేశాడు ఒకటే నేను తీసుకున్నాను మూడు ఉండాలిరా ఒకటే తీసుకున్నాను నేను అంటున్నాడు నేను సత్యమే చెబుతా సరే తర్వాత అలా మంత్రి గారిని పంపించారు చూసిరావయ్యా అని సరే వాడు ఎలాగో దొంగతనం చేశాడు కనుక వాడి మీదకే పోన్నాయి రెండు నోటో పెట్టుకున్నాడు అట గారు రెండు బొగ్గలకేదో పెట్టుకున్నాడు ఆ చిన్న చిన్నవి ఏంటో వజ్రా లేవు ఆ లేవు స్వామి మూడు లేవు రాజుగారు మూడు వాడే కొట్టేశాడు అంటే వీడు సత్యమే నేను మాటిచ్చా మా గురువు గారికి నేను అబద్ధం ఆడను అన్నాడు అయితే మరి మంత్రి చెబుతున్నాడు కదా అని అంటే చాచి కొట్టాడట ఆ మంత్రిని ఆ రెండు కింద గళ్ళు రాలిని అది మంత్రి దొంగతనం బయటపడింది అప్పుడు ఆ మంత్రిని తీసేసి వీడికి మంత్రి పదవి ఇచ్చాడు ఇలాంటి వాడు సత్యం చెప్పేవాడు కావాలని సరే కొంతకాలానికి గురువుగారు వచ్చారు అందరూ దండాలకు తగిలించేశారు దండలన్నీని బొట్లు పెట్టడం మానేశారు మొత్తం అంతా పోయింది మరి వీడెట్లా ఉన్నాడో చూద్దాం అనుకుంటే వీడు మంత్రి అయి ఉన్నాడు ఇది జరిగిన సంగతి తెలుసుకుని సంతోషించాడట గురువుగారు ఇలాగే ఉంటారు మరి అలా ఎలా చెప్పగానే ఊరికే ఎరగబడతారు ముందు తర్వాత చూస్తే ఏమీ ఉండదు కనుక ఇలా అటువంటి వాడు దురాచారుడైనా కూడా క్షిప్రం భవతి ధర్మాత్మ చాలా తొందరగా ధర్మాత్ముడు అవుతాడు సమా అతడు శశ్వత్ శాంతిమ్ని గచ్చితి వాడు శాంతితోనే ఉంటాడయ్యా వాడు వాడు నశించడని నువ్వు ప్రతిజ్ఞ చేయి కౌంతేయ ప్రతిజానీ నువ్వు ప్రతిజ్ఞ చేయి ఇది ఏమిటయ్యా నీ ప్రతిజ్ఞ ఏంటి నేను చేశాననుకో విడిచిపెట్టేస్తా నా ప్రతిజ్ఞ అంతసేపు ఆ భీష్ముడి కోసం విడిచిపెట్టా ప్రహ్లాదుడి కోసం వచ్చేసాను ఇలా నా ప్రతిజ్ఞలు విడిచిపెట్టేస్తా బతుకుల కోసం నువ్వు చేసావు అనుకో దీన్ని నిలబెడటానికి నేను పూనుకుని చేస్తా మరి అర్జునుడి కోసం చివరిలో ప్రతిజ్ఞ చేశాడండి ఒకటి ఎందుకనంటే అర్జునుడి కోసం అర్జునుడే ప్రతిజ్ఞ చేయటం బాగుండదు కదా ఆయన అక్కడ ప్రతిజ్ఞ చేసి చెబుతాడు చివరిలో పద్దెనిమిదో అధ్యాయంలో అది ఒక లైన్ ఇక్కడ కూడా వస్తుంది దాన్ని కూడా చెప్పుకుంటాం ఏంటంటే మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాము నమస్కురు మామే యుక్తైవం ఆత్మానం మత్పరాయణ అలా నాకు పరాయణుడైనట్లయితే వాడిని నేను రక్షిస్తానని ఎక్కడ చెబుతాడు అక్కడ కూడా మన్మనాభవ మద్భక్తో మజ్జాజీ మామునమస్కురు మామేవ ఏషసి సత్యంతే ప్రతిజానే ప్రియోసమే అంటాడు అక్కడ నీకోసం ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాను అన్నాడు అర్జునుడి కోసం తను చేయాలి మరి తన కోసం అర్జునుడు చేస్తే లోకాన్ని ఆయన రక్షిస్తాడు ఇంకోటి కూడా చెప్తూ ఉన్నాడు ఆయన మామి పార్థవ్యపాశ్రిత్య ఏపి స్యు పాపయోనయ స్త్రీయో వైశ్యాస్తథా శూద్రాహతే అతి యాంతి పరాంగతి అర్జున ఇలా ఎటువంటి పాపయోనులైనా సరే ఎంత పాపములు చేసేవారు లోకంలో వాళ్ళందరూ కూడా నన్నే నన్ను ధ్యానించినట్లయితే వాళ్ళు గొప్పవారని నన్నే పొందుతారు సుమ వాళ్ళే కాదు లోకంలో కొంత అనుకుంటూ ఉంటారు స్త్రీలు వాళ్ళకు ఉపనయనము లేదని పైగా వాళ్ళకి ఆ శరీరంలో నుంచి కొన్ని ఆ రక్తస్రావం అది పోతూ ఉంటే నెల నెల ఏదో అది దోషమని పాపమని లోకం అనుకుంటూ ఉంటుంది లోక దృష్టిలో చెబుతూ ఉన్నాడు ఆయన అలా చెప్పకపోతే మరి పరమాత్మ కూడా ఇలా భావించాడంటే కాదు లోక దృష్టిలో ఇలా అనుకుంటున్నారేమో వైశ్యులను కూడా చెబుతున్నాడు ఇక్కడ ఎందుకోసమని అంటే వ్యాపారాలు చేసేటప్పుడు మరి తక్కువకి కొనాలి ఎక్కువకి అమ్మాలి మరి శూద్రులు అని అంటే వీళ్ళు కూడా ఏ విధమైనటువంటి సంస్కారాలు లేకుండా ఉంటారు కదా స్నానము పానము ఏదో చేయటం అనేది ఏమీ ఉండదు రకరకాలైనటువంటి వారు అందరూ శూద్రులు అనగానే మరి అందరూ కూడా గొప్పవారు అయిపోయి ఉంటారా ఈ మూడు జ మూడు పైన ఉపనయనాములు చేసుకుని వేదాలు చదివేవారు తక్కువ మిగిలిన వాళ్ళు అందరూ ఒకటే వీరికి అసలు వాటితో పని లేదు ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ కూడా నన్ను ఆశ్రయిస్తే పరమగతిని పొందుతారు సుమ అందుకే ఏ ఒక్కడు కూడా ఒక మార్పుని కోరవసరులా ఏదో చాలామంది పాపం ఇప్పుడు దంధ్యాలు వేసుకుంటూ ఉన్నారు ఈ సూద్రులు కూడా అక్కడ చేరి ఎక్కడ చేరి ఏం అవసరం లేదండి దేనికండి దంధ్యాలు ఈ అవసరం లేదు అది అవసరం లేదు సుమ అందరూ నన్నే పొందుతారయ్యా కింపునర్ బ్రాహ్మణాహ పుణ్యాహ భక్త రాజర్షయస్తథ నిత్యమ సుఖం లోకమిమ ప్రాప్య భజస్వ మాం ఇక ఆ బ్రాహ్మణులు అంటే ఆ వేదాధ్యయనం చేసేవాళ్ళు పూజలు చేసేటటువంటి వారు ఆ పరబ్రహ్మ యొక్క తత్వాన్ని లోకానికి బోధించేవారండి పరబ్రహ్మను చూపించేటటువంటి వారందరూ కూడా బ్రాహ్మణులే ఇక రాజర్షులు భక్తులు సుమా వీరందరూ కూడా నన్నే పొందుతారయ్యా అర్జున నీవు కూడా ఈ క్షత్రియ జాతిలో పుట్టావు కదా కనుక భజస్వ మాంభజస్వ నన్ను సేవించు అని అంటూ అర్జునుడి కోసం ప్రత్యేకంగా చెబుతూ ఉన్నాడు ఈ సంగతి ఆయన లోకం కోసం వేరే చెప్పాడు కదా ఈ శ్లోకాన్ని ఇలా అర్జునుడి కోసం చెప్పాడు నన్ను భజించు అర్జున అంటూ ఉన్నాడు మరి ఆ మిగిలిన వాళ్ళందరిని వద్దనా అక్కడేం చెప్పాడు స్త్రీలు వయసులు శూద్రులు కూడా నన్ను భజించి పొందుతారు అన్నాడు మరి బ్రాహ్మణులు ఇక రాజర్షుల సంగతి చెప్పేది అన్నాడే కానీ ఇక వాళ్ళు కూడా నన్ను భజించవలసిన అవసరం ఉందని ఏం చెప్పలేదు కనుక నువ్వు నన్ను భజించు అంటూ ఉన్నాడు వాళ్ళ ఇష్టం వాళ్ళు భజిస్తే భజించవచ్చు వేదాలు చదువుతారు కనుక వాళ్ళలో చాలామంది చాలా గొప్పవాళ్ళు ఉన్నారు కదా గొప్ప గొప్ప వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళని వాళ్ళు భజించుకోవచ్చు అన్నట్లుగా తను భజిస్తే ఏం వద్దనుడు కానీ వారు మేము గొప్పవారు అనేటటువంటి ఒక కుల అభిమానం ఉంటుందట ఆభిజాత్యం దాన్ని వదిలేశాడు ఆయన ఇష్టం అన్నట్టుగా వదిలేశాడు కానీ నువ్వు మాత్రం నన్నే సేవించని చక్కగా చెప్పాడు చెప్పిదగ చెప్తూ ఉన్నాడు భక్తిస్వరూపం మన్మనాభవ మద్భక్తో మధ్యాజి మాం నమస్కురు మామేవ యేష్యసి యుక్త ఏవ ఆత్మానం మత్పరాయణం అది ఇంకా చాలా పెద్దగా ఉంటుంది అర్థము ఆయన రాసినటువంటివి కూడా మరి మనము చదువుకుంటే సరే ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాల్లో కూడా చూద్దాం మళ్ళీ అధ్యాయాన్ని రేపటి వరకు ఎందుకు ఇక్కడ నన్ను మనస్సును నాకు అర్పించు మొదటి మాట చెప్పాడు సరే శ్లోకం ఇది శ్రీమద్భగవద్గీత ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాది రాజు విద్య రాజగుహ యోగం నామ నవము అధ్యాయగా ఇది తొమ్మిదవ అధ్యాయము సరే ఏమిటంటే మన మనాభవ అన్నారు ఆయన అంటే సర్వేశ్వరుడు అయినటువంటి ఈ మనస్సును ఉంచుము ఏమిటి సర్వేశ్వరుడు అని అంటే చెప్తూ ఉన్నారు ఆయన అంటే సర్వేశ్వరే రామానుదుల వారి భాష్యము ಮನ್ಮನಾಭವನೇ ಒಕ್ಕ ಮಾಟಕ್ಕೆ ಜಪ್ತೂನಾರಾಯನ ಮಯಿ ಹೇ ಸರ್ವೇಶ್ವರೆ ನಿಖಿಲಹೇಯ ಪ್ರತ್ಯನೈಕಲ್ಯಾಣಕನೆ ಸರ್ವಜ್ಞೆ ಸತ್ಯಸಂಕಲ್ಪೇ ನಿಖಿಲ ಜಗದೆಕ ಕಾರಣೆ ಪರಸ್ಮಿನ್ ಬ್ರಹ್ಮಣೇ ಪುರುಷೋತ್ತಮೇ ಪುಂಡರೀಕದಳ ಅಮಲ ಆಯತ ಕ್ಷಣೆ ಸ್ವಚ್ಛ ನೀಲ ಜೀಮೂತ ಸಂಕೆ ಯುಗಪದುತಿನಕರಸಹಸ್ರ ಸದೃಶ ತೇಜಸಿ ಲಾವಣ್ಯ ಅಮೃತ ಮಹೋದಧ

ఇలా నీ మనస్సుని నా ఎందుకో ఎలాంటి వాని ఎందు ఉంచు తదేవ విసునష్టి దాన్ని మరలా వివరిస్తూ ఉన్నారు మద్భక్త అత్యర్థమత్ప్రియత్వైన యుక్తో మన్మనాభవ అంటే ఈ మన్మనాభవ అనేటటువంటి దాని చోట్ల తెచ్చుకో నీవు నా వాడివై భక్తుడు ఒక ఇత్యర్థ పునః అవి విసునష్టి మధ్యాజి అనవధిక మద అనుభవ కారిత భవ యజనం నామ పరిపూర్ణ శేషవృత్తి ఔపచారిక సాంస్పర్శక అభ్యవహారికాది సకల భోగప్రధాన రూపో యాగ యథామద అనుభవజనిత నిరవధిక అతిశయ ప్రీతికారితం ప్రీతికారిత ప్రీతికారిత భవసి తథా మన్మనాభవ మళ్ళీ నన్ను సేవించేటప్పుడు మనస్సుని ప్రధానం ప్రతిదానికి చేసుకో ఇచ్చుక్తంభుత్వం పునః అవి తదేవ విషయం మళ్ళీ దాన్ని వివరిస్తూ ఉన్నారు మాము నమస్కురు నన్ను నమస్కరించేటప్పుడు కూడా మన్ మనాభవ మాము నమస్కురు మన్మనాభవ మన్మనాభవ మధ్యాజీ అంటే మనస్సుతో చేయమంటూ ఉన్నరాయనం అనవధిక ప్రియ మదనుభవకారిత అత్యర్థప్రియ అశేషశేషవృత్త అపరివశ్యన్ మి అంతరాత్మని అతిమాత్రప్రహ్వీభావ్యవసాయం కపరాయ అహమేవరం ఎసౌ మత్పరాయణ మయా వినా ఆత్మధారణా మ్ ఆశ్రయ ఇర్థ

భావించి నాకే నమస్కరించి నేనే ప్రాప్యముగా ఇలా ఉన్నట్లయితే ఉండవయ్యా తదేవం లౌకికాన్ని శరీర ధారణార్థాన్ని వైదికాని చనిచ్చ నైమిత్తికాని కర్మాణి మత్ప్రీతయే నీవు లోకల్లో చేసే పనులు కానీ వైదికంగా చేసే పనులు కానీ అన్నీ కూడా నాకు ఇష్టమయ్యేటట్లుగా చెయ్యి మయా ఏవ కారిత ఇది కుర్వన్ నా చేత చెయ్యించబడుతూ అనుకో నేనే నీచాతు చేయిస్తూ ఉన్నాను అని అనుకోవయ్యా అని అనుకుని సతతం మత్కీర్తన పూజన నమస్కారాదికాన్ ప్రీత్య కుర్వాణో మన్ నియామ్యం నిఖిల జగత్తు మచ్ఛేషతైకరసం ఇది అనుసంధాన అత్యర్థప్రియ మద్గణగణం చనుసంధాయ ఆహారాహం ఇదముపాసనం ఉపా ఉపాధాన మామేవే ప్రప్యసి నేనే చేయిస్తూ ఉన్నానని ఎల్లప్పుడూ కూడా నా నామాలను కీర్తిస్తూ నాకు పూజలు చేస్తూ నన్ను నమస్కరిస్తూ ఇష్టపూర్వకంగా ఏదో బలవంతంగా కాదు ఏదో ఇది అవజేద్దాం ఇవాళ పారాయణ చేయాలి అనేది గబగబ గబగబ చేసేసుకుంటూ ఆ ఈ పూజ చేయాలి ఏదో దేవతార్చన చేయాలి తొందర తొందరగా అడుగుడు అంటూ ఏదేదో చేసుకుంటూ ఆ నీళ్ళట్లా ఇటు కొట్టి అటు కొట్టి కాదు ఆ అర్ఘ్యపాద్యాలు ఇచ్చేటప్పుడు ఊరికే బుడబుడ బుడబుడలు ఆడటం కాదు ఆ పరమాత్మ యొక్క పాదములను గంగా నది జలముతో కడుగుతున్నట్లుగా ఇలా భావన చేసుకోవాలి ఎన్ని చెప్పినా కూడా ఏమవుతూ ఉన్నదో నాకు తెలియదు మరి కంఠశోష వచ్చేటప్పుడు వచ్చే వరకు కూడా అలా చేసుకుంటూ చెప్పుకుంటూ వెళ్ళిపోవటమే సరే పరమాత్మ ఇలా చెప్పిస్తూ ఉన్నాడు అని చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాను ఎంతవరకు భావించేటటువంటి వారి వారి అదృష్టం ఇలా అడుగడుగునా కూడా परमात्मा యొక్క భక్తిని ఆయన చూపిస్తున్న ఆహారః క్షణ క్షణము కూడా ఇలా భావించినట్లయితే మామేవ ప్రాప్్యసి నన్నే పొందుతావు సుమ इति శ్రీ భగవద్ రామानुजाचार्य రచితే శ్రీవద్ భగవద్గీతాభాష్యే నవమో అధ్యాయః జయ రామानुजा జయ శ్రీకృష్ణ